ఒకప్పుడు యా కాలంలో పడాలనో ఆ కాలంలోనే పడేటి వర్షాలు, అవి కూడా ఎంత పడాలనో అంతే పడేటి. రైతన్నలు కూడా ఇబ్బంది లేకోకుండా వ్యవసాయం చేసుకునేవాళ్ళు, బంగారం లాంటి పంటలు పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లేదండి, ఎవరమో పగబట్టినట్టు చేస్తాంది ప్రకృతి. ఏలగాని వేళల్లో అస్సలు అంతు చిక్కని వానలు, రేపో మాపో పంటలు చేతికొస్తున్నాయి అనుకుంటుండగానే వడగల్ల వానలు పడి పాడు చేసినాయి. కళ్ళ ముందే పంట నాశనమయ్యే తెలికే రైతన్నల బాధ చాలా కష్టంగా ఉందండి. తోటలు మునిగి కాయలు రాలి, కళ్ళెంలో పోసిన ధాన్యం కొట్టకపోయి అంత గబ్బు గబ్బు అయిపోయింది. అదిగో చూడండి పాపం ఎట్లుందో, ఎవ్వారం మీరే చూడండి. రైతన్నలు గాల్దుమ్ములతో షెడ్ షేవలు, కరెంటు తంబాలు గుళ్ళయి, ఇంటి మీద పైకప్పులు కొట్టుకపోయినాయి. కోసిన పంట వరదలలో కొట్టుకపోతే రాలిన వానదారులకు, పంట పొలాలు నేలకొరిగేటాలకు రైతన్నలు నీళ్లు తీస్తున్నారు కళ్ళల్లంగా. ఉదటిగా దోరిన గాలి వాహనాలకు, మామిడి తోటలలో షెడ్లకున్న కాయలన్నీ ఊడిపడ్డాయి, పూతంతా రాలిపోయింది కింద కూడా లేకుండా. పగబట్టే గాలు ఒక్క ఇసుడు ఇసిల్లై పోండ్రి. ఇంకేముంది, గాలి చిల్లిన ఇసురుడుకు కళ్ళల కుప్పల మీద కప్పిన పట్టాలన్నీ లేచిపోయినాయి అనుకో రాదులి. చెట్లకున్న మామిడికాయలు నేలదాలి కలికి రాకుండా గంజికి రాకుండా అయినాయి. చుట్టుముట్టిన వరద నీళ్లతోని కళ్ళంలో పోసిన ధాన్యం అంతా తడిసి ముద్దయితే దోషులతో ఎత్తి పోసుకుంటున్నారు పాపం రైతన్నలు. తడిసిన పంట వరదలలో కొట్టుకపోయేటాళ్లకు లెక్కలు ముక్కలు చేసుకుని ఏడాదంతా కష్టపడి పండించిన పంట నేలపాలయ్యానని గొల్లు అంటున్నారు పాపం. ఉమ్మడి వరంగల్లు, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాదు, కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో జరంత గట్టినే పడ్డాయి వానలు. ఉట్టి వానలు అయితే తిప్పలే ఉండకపోయేది ఉండే. దుమ్ముదుమారమాయే రాళ్ళు బౌడాయే, మీదికెళ్ళి వాన శినుకులాయే. చూడులి ఎంతెంత లావు వానరాలు పడ్డాయో. ఆంకల నెత్తి మీద గిట్ట పడితే సొట్టబౌడే. ఇక గీముచ్చటిట్టుంటే కరీంనగర్ లో ఉల్లడిగా దోరిన గాలి దుమారాలతో బట్టిసార్లు చేస్తున్న పాదయాత్రకు బ్రేక్ పడ్డట్టు అయింది. మనకే ఇట్టుందంటే రైతుల పరిస్థితి ఎట్టుందోనని కళ్ళాలకు అడిగిపోయింది బట్టిసారు. ఇటు జనగంలో కురిసిన వానలకు పంట నష్టం పోయిన రైతుల కాడికి పోయి అరుచుకుండు షెయ్యి పార్టీ లీడర్ పొన్నాల సారు. రేపో మాపో కోసం అనగా ఇట్టాయనని సార్తో చెప్పుకుంటా గోడెల్లో పోసుకున్నారు రైతన్నలు కూడా. మొన్న వచ్చిన గాలి వర్షానికి, నిన్న వచ్చిన గాలి వర్షానికి మొత్తం ఏం కాయ లేకుండా రాలిపోయింది సార్. మాకు గవర్నమెంట్ ఏమైనా న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం సార్. అధికారులను అడిగితే చెట్లు ఇరిగిపోతే నష్టపరిహారం, కానీ కాయ రాలిపోతే నష్టపరిహారం ఏమంటాను సార్. మాకు ఎకరాన ఒక దాదాపు 30-40 వేల పెట్టుబడి అయింది సార్. సారసుతో పొలాలలో తిరిగి అలుచుకున్నాడు రైతన్నల్ని. పట్నంలో రాలిన శినుకులు డ్రైనేజీ కాలువలలో పడి షెడ్ల కలిసినాలే గాని పాపం ఊళ్ళలోనే చెప్పవశం కాకుండా పంటలన్నీ ఆగమాగం అయినాయి. పట్టాలన్నీ దులిపి తడిసిన ధాన్యాన్ని మల్లెండ పోసుకుంటున్నారు. ఎప్పుడెక్కడి నుంచి వస్తుందోనని ఒక వణుకుడు అనుకుంటున్నారు పాపం రైతులు కూడా. ఎండలతో జనంతా చల్లబడొచ్చు అని పట్టణాలలో ఉన్న పబ్లిక్ అనుకోవచ్చు, కానీ ఎడు తిరిగి నష్టపోయేది రైతులే మళ్ళా. మరి సర్కారు వాళ్ళు ఏమన్నా సాయం చేస్తారేమోనని ఎదురు చూస్తున్నారట పంట నష్టపోయిన రైతన్నలు. పాపం తోషకాడికి సాయం చేయాలి సార్లు, లేకుంటే జీడిపిచ్చాం ఉద్రకల్లన్నట్టు అయితే అంటున్నారు వ్యవసాయం చేస్తున్న రైతన్నలు. చూడాలి మరి ఏం చేస్తారు అనేది ముచ్చట రేపు రేపు.